హాయ్ గాయస్, ఈ వీడియోలో మనం మన ఇండియాలో డిఫరెంట్ టెంపుల్స్లో పెట్టే డిఫరెంట్ ప్రసాదాల గురించి తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ కొన్ని టెంపుల్స్ ప్రసాదాల గురించి లాస్ట్ వీడియోలో చేశాను, ఒకవేళ ఆ వీడియో చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. లేదంటే ఇక్కడ ఐకాట్స్లో కనపడుతుంది, క్లిక్ చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా 5 మోర్ ఇంట్రెస్టింగ్ ప్రసాదాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మబావ టెంపుల్ ఇన్ ఉత్తరప్రదేశ్. ముందు వీడియోలో చెప్పిన టెంపుల్స్లో చాక్లెట్స్, ఆల్కహాల్, దోశలు వీటిని నైవేద్యంగా పెట్టడం మీకు ఆశ్చర్యం కలిగించకపోతే ఉత్తరప్రదేశ్లోని బ్రహ్మబావ టెంపుల్ తప్పకుండా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇక్కడ ఏ దేవుడు ఉండడు, కానీ ఇక్కడికి మతభేదం లేకుండా హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇలా అన్ని మతాల వాళ్ళు వచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చుకునేందుకు దేవుడి పట్ల కృతజ్ఞత భావంగా గోడ గడియారాలు, చేతి వాచీలు సమర్పిస్తారు. ఒకప్పుడు ఒక ఆయన తనకి డ్రైవింగ్ స్కిల్స్ ప్రసాదించమని మనసులో దేవుణ్ణి కోరుకొని వెళ్ళిపోతాడు. తర్వాత అతను డ్రైవింగ్ బాగా నేర్చుకుంటాడు, అలాగే అతనికి ఫారెన్లో మంచి ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. అలా దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఒక చెట్టుకి తన దగ్గరున్న గడియారాన్ని కట్టి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుండి అక్కడికి వచ్చిన వాళ్ళంతా గడియారాలను, వాళ్ళ చేతి వాచీలను చెట్టుకి కట్టి మొక్కు తీర్చుకుంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ గుడికంటూ సపరేట్గా సెక్యూరిటీ గార్డ్ కానీ పూజారి కానీ ఎవ్వరూ ఉండరు. ఎవరైనా వచ్చి గడియారాలు కట్టి మొక్కు తీర్చుకొని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, కాళీమాత టెంపుల్ ఇన్ కోల్కతా. జనరల్గా కోల్కతా అంటే కాళీమాతని దైవంగా భావిస్తారు. కోల్కతాలో ఒక చైనా టౌన్ ఉంది, దాన్ని ఇప్పుడు టెరెట్టి బజార్ అని అంటారు. ఇక్కడ చాలామంది చైనీస్ పీపుల్ ఉంటారు, వాళ్ళు కూడా కాళీమాతనే కొలుస్తారు. అందుకే ఆ కాళీ టెంపుల్ని చైనీస్ కాళీ టెంపుల్ అని కూడా అంటుంటారు. వాళ్ళు ఈ కాళీమాతకి నైవేద్యంగా చైనీస్ వంటలు పెడతారు, అంటే నూడిల్స్, సూప్ ఇలాంటి ఐటమ్స్ అన్నమాట. కానీ నాన్ వెజ్ లాంటివి మాత్రం అసలు పెట్టరు. ఈ చైనా టౌన్లో ఇండియన్ వంటల కంటే చైనీస్ వంటలే ఎక్కువగా దొరుకుతాయి, ఎక్కువ ఫేమస్ కూడా. ఈవెన్ ఎవరైనా టూరిస్టులు అక్కడికి వెళ్తే ఇండియన్ ఫుడ్స్ కంటే చైనీస్ ఫుడ్స్ ఎక్కువ తినడానికి ఇష్టపడతారు, అక్కడ వంటలు అంత రుచిగా ఉంటాయి మరి. నెక్స్ట్, కార్నిమాత టెంపుల్ ఇన్ రాజస్థాన్. ఇండియాలోని ఆఫ్ బీట్ టెంపుల్స్లో విజిట్ చేయాల్సిన ప్లేస్లో కార్నిమాత టెంపుల్ కూడా ఒకటి. ఈ టెంపుల్ సుమారు 20,000 నల్ల ఎలుకలు కలిగిన ఆలయం. ఇక్కడ కార్నిమాతకి నైవేద్యం పెట్టి దాన్ని మళ్ళీ ఎలుకలకి పెడతారు. ఆ ఎలుకలు తిన్న ప్రసాదాన్ని అక్కడున్న భక్తులకి పంచుతారు. ఇది వారికి అదృష్టం తెస్తుందని అక్కడ ప్రజల నమ్మకం. ఎవ్రీ ఇయర్ కార్నిమాత ఫెస్టివల్ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఒకవేళ మీరు ఎప్పుడైనా రాజస్థాన్ వెళ్ళాలనుకుంటే ఈ ఫెస్టివల్ జరిగే రోజు అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఆ ఫెస్టివల్ చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. 9, షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారా ఇన్ జలాంధర్. ఈ టెంపుల్ పంజాబ్లో ఉంది, దీన్నే ఎయిర్ప్లేన్ గురుద్వారా అని కూడా అంటారు. మామూలుగా మనం గుడికి వెళ్తే మ్యాక్సిమం డబ్బులు లేదా వెండి రింగులు, మహా అయితే రేర్ కేసెస్లో బంగారం కూడా హుండీలో వేస్తాం. కానీ ఈ ఎయిర్ప్లేన్ గురుద్వారాలో ఎయిర్ప్లేన్ బొమ్మల్ని కానుకగా సమర్పిస్తారు. డ్రీమ్ జాబ్స్ కోసం ఫారెన్ కంట్రీస్ వెళ్ళాలనుకునే వాళ్ళు, వీసా అప్రూవల్ అవసరం ఉన్నవాళ్ళు ఈ టెంపుల్లో మొక్కుకొని ఎయిర్ప్లేన్ బొమ్మల్ని కానుకగా ఇస్తారు. అలా చేస్తే వాళ్ళకి వీసా వచ్చి ఫారెన్ కంట్రీస్ వెళ్ళొచ్చని అక్కడి పంజాబీల నమ్మకం. ఈ టెంపుల్కి బయటే చాలా షాప్స్లో ఏరోప్లేన్ బొమ్మలు కూడా అమ్ముతుంటారు. ఇది మనకి కొంచెం ఫన్నీ అండ్ సిల్లీగా అనిపించవచ్చు, బట్ ఒకరి నమ్మకాన్ని మనం జడ్జ్ చేయకూడదు. నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తిరుమల లడ్డు ఇన్ ఆంధ్రప్రదేశ్. తిరుమల లడ్డు గురించి మీకు తెలిసిందే, ఈ లడ్డుకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. ఈ లడ్డుని శ్రీవారి లడ్డు అంటారు. దీన్ని వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచుతారు. ఈ ఆచారం 1715 సంవత్సరానికి ముందే స్టార్ట్ అయింది. ఈ తిరుమల లడ్డుని భక్తులంతా సిరి సంపదలను, ఆయురారోగ్యాలను కలిగిస్తాయని గట్టిగా నమ్ముతారు. ఈ లడ్డుని స్పెషల్ కిచెన్లో తయారు చేస్తారు, దాన్ని పోటు అంటారు. ఈ లడ్డుని స్పెషల్ పూజారులతో తయారు చేస్తారు, వాళ్ళని అచకాస్ అంటారు. 1999లో జీవన్ యాక్ట్ ప్రకారం ఈ తిరుమల లడ్డు ఫుడ్ స్టఫ్ కేటగిరీ కింద జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ లాగా రిజిస్టర్ అయింది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 5 మోర్ డిఫరెంట్ ప్రసాదాస్ ఇన్ డిఫరెంట్ టెంపుల్స్ ఇన్ ఇండియా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా స్టోరీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.